హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసిందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే ఈజీ రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఈవినింగ్ స్నాక్గా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఈజీగా అండ్ క్విక్గా చేసుకోవచ్చు అండ్ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకులే టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా బ్రెడ్స్ని టోస్ట్ చేసుకోవడం కోసం పాన్ మీద బటర్ని అప్లై చేసుకోవాలి. కావాలంటే మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. బటర్ మెల్ట్ అయిన తర్వాత బ్రెడ్స్ని వేసుకొని టోస్ట్ చేసుకోవాలి. ఎర్రగా వచ్చేంత వరకు టూ సైడ్స్ని టోస్ట్ చేసుకోవాలి. ఇలానే అన్ని బ్రెడ్స్ని టోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 శాండ్విచ్ బ్రెడ్స్ని తీసుకున్నాను. ఇప్పుడు బౌల్లో 4 బ్రెడ్స్కి 6 ఎగ్స్ని వేసుకుంటే సరిపోతుంది. శాండ్విచ్ బ్రెడ్ కాబట్టి ఇక్కడ నేను 6 ఎగ్స్ని తీసుకుంటున్నాను. మీరు నార్మల్ బ్రెడ్ తీసుకుంటే 4 బ్రెడ్స్కి 4 ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా ఎగ్స్ని బీట్ చేసుకుంటామో ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 కప్ సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1/2 టీస్పూన్ కారం, 1/2 టీస్పూన్ సాల్ట్, 1/2 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ మిరియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అన్నీ కలిసేటట్టు అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ కోసం పాన్ మీద ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని పాన్ మీద స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. ఎగ్ బ్యాటర్ని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టోస్ట్ చేసుకున్న బ్రెడ్ని మిడిల్లో పెట్టి వన్ సైడ్ ఆమ్లెట్లో డిప్ చేసుకొని ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్స్కి సైడ్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆమ్లెట్ని ఓన్లీ లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి. ఆమ్లెట్ 90% కుక్ అవ్వగానే ఎడ్జెస్ని జాగ్రత్తగా తీసుకుంటూ బ్రెడ్ మీదకి అన్ని సైడ్స్ వేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా అట్లకర్రని అండ్ ఫోర్క్ని యూజ్ చేసి ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని 5 సెకండ్స్ పాటు వేరే వైపు కూడా కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని జస్ట్ 10 మినిట్స్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీన్ని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ సింపుల్ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం శేషక్కాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.